నమస్తే వెల్కమ్ యూ నెన్వి రాజేష్ తెలంగాణలో రానున్నటువంటి శాసనసభ ఎన్నికల సమరంలో ఇప్పుడు అందరి చూపు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది ఇప్పటికీ ఆ పార్టీ దాదాపుగా యాభై ఐదు మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల తొలి జాబితా కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో వివాదాలు లేని టికెట్ పోటీ తక్కువగా ఉన్నటువంటి సీనియర్ల నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు ప్రకటించింది కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడి నుంచి కేవలం ములుగు భూపాలపల్లి అలాగే నర్సంపేట స్టేజన్ గన్పూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇంకా ఎనిమిది స్థానంలో పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది టికెట్ రేస్ లో ఎక్కువ మంది ఉండటం మరోవైపు పార్టీలో చివరి నిమిషం వరకు ముఖ్య నాయకుల చేరికలు కూడా జరగటం లాంటి కారణాలు అయితే ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ స్థానాలను అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి సో ఈ క్రమంలోనే ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కొంత కత్తి మీద సాముగానే మారిందని మాత్రం ఖచ్చితంగా అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది మరోవైపు టికెట్ పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది స్థానాల్లో కూడా పరకాలలో మాత్రమే రోజుకు కొత్త పేరు తెర మీదకి వస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ పరకాలకు సంబంధించినటువంటి డిస్కషన్ టికెట్ ఎవరికి వరించబోతుంది అన్నటువంటి డిస్కషన్ ఉత్కంఠ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఇక్కడి నుంచి చల్ల ధర్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినారు సో మరోవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకున్నారు కాగా రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ టికెట్ పై కూడా గెలిచారు కాగా ఈ రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు మారారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి ఎనగాల వెంకట్రామరెడ్డి రెడ్డి పోటీ చేసి ఓటం చెందగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మాత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వలస వెళ్లినటువంటి మాజీ మంత్రి కొండా సురేఖ ఓటమి ఓటమిపాలయ్యారు పరికాల నియోజకవర్గం నుంచి సో ఇక ఇటీవల కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలకు వెళ్తున్నటువంటి అధికార పార్టీ అభ్యర్థి అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చల్లా ధర్మారెడ్డి కొంత ప్రజల నుంచి కొన్ని చోట్ల నిలుదితలు ఎదురవుతున్నాయి మరీ ముఖ్యంగా దీంతో ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ తరఫున గెలవటం తేలిక అన్న అభిప్రాయం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతల్లో బలపడటం మరోవైపు టికెట్ కోరుకున్నటువంటి వారి సంఖ్య కూడా పరకాల నుంచి పెరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి దీంతో పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి వారిలో ముందు వరుసలో రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి ఎనగాల వెంకట్రామరెడ్డి మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి కొండ మురళి కూడా రేసులోకి వచ్చారు ఆ తర్వాత మధ్యలో మరో నాయకుడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ పేరు కూడా తెర మీదకి ఇక తన టికెట్ ప్రయత్నంలో భాగంగా అస్తిన బాట పట్టారులందరూ కూడా ఇటీవలనే పార్టీలో చేరినటువంటి మాజీ మావోయిస్ట్ గాజర్ల అశోక్ అలియాజ్ అవుతూ కూడా టికెట్ పై ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి దీంతో టికెట్ పోటీదారుల సంఖ్య నాలుగు చేరింది మరోవైపు తాజాగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు కూడా చర్చకు వస్తుంది తెర మీదకి వస్తుంది పరకాల టికెట్ ఆయనకే అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీంతో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండడంతో టికెట్ కోరుతున్నటువంటి వారి జాబితా పెరుగుతుండడంతో చివరికి ఎవరికి టికెట్ లభిస్తుందన్న ఉత్కంఠ పరకాల కాంగ్రెస్ శ్రేణులను కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి మాట అంటూ కూడా కొంత టాపిక్ వినిపిస్తోంది మరోవైపు ధరసంపేట చెందినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు టీడీపీ నుంచి ప్రాతినిధ్యమించారు దీంతో పాటు టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మనం రేవూరి రెడ్డి రెడ్డించాల్సిన అవసరం ఉంది ఇంతవరకు రేవూరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోకపోయినా టికెట్ రేస్ లో మాత్రం చర్చకు వచ్చారు ఈ నెల తేదీన కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తోటి ములుగు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు దీంతో ఆ సందర్భంగా ఆయన కాంగ్రెస్ కాండవా కప్పుకోబోతుంది వార్తలు పెద్ద ఎత్తున పుకారులు షికారులు చేస్తే మరో పరకాల టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్లోకి చేరుతున్నారంట అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది దీంతో వాస్తవానికి రేవూరు ప్రకాశ్ రెడ్డి నరసంపేట నియోజకవర్గం చెందినటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా గత ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు దీంతో ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినటువంటి నర్సంపేట కోరే అవకాశం కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పేరు కూడా టికెట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక నర్సంపేట ఛాన్స్ మిస్ అయినట్టుగా తెలుస్తుంది సో దీంతో పార్టీ బలంగా ఉందని భావిస్తున్నటువంటి పరకాలపై ఆయన కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా కొంత ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ పార్టీ కనుక హైకమాండ్ రేవూరి వైపు మగ్గు చూపితే ఖచ్చితంగా మిగిలిన నలుగురు నాయకుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ వర్గాల వాళ్ళందరూ కూడా ఇదే చర్చించుకున్నటువంటి అంశం మరోపు పరకాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని నిలపాలని కూడా పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది ఉదయపూర్ డిక్లరేషన్ మేరకు ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో కూడా రెండు స్థానాలను బీసీలో కేటాయించాల్సిగా ఉంది సో ఈ కారణాలుగానే ఇటీవల మాజీ మావోయిస్ట్ గాజర్ల అశోక్ అరయాస్ ఐతూర్ ను కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో మరోవైపు బీసీ సామాజిక చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా ప్రయత్నాలు చేస్తుండటంతో కానీ ఇదే ఉదయపూర్ డిక్లరేషన్ మేరకు ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్ ఇవ్వడం కుదరదని కూడా కొండా దంపతులకు తేల్చి చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం అనేది కూడా కొంత సమాచారం అంత సో ఇక మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండ మురళి పరకాల నుంచి కూడా పోటీ చేస్తారనే కొంత ఆశలు వ్యక్తమవుతున్నాయి సో ఈ క్రమంలో సీట్లు ఎవరికి మాత్రం వరిస్తుందని మాత్రం కొంత హాట్ గా మారింది మొత్తం మీద నల్గొండ జిల్లాలో కూడా ఈ ఉదయపూర్ డిక్లరేషన్ కొంత పక్కన పెట్టడం జరిగింది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు అలాగే మెదక్ జిల్లాలో మైనంపల్ హనుమంతరం కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో పరకాలకు సంబంధించి కూడా కొంత కొండా మురళి దంపతులకు కూడా ఇచ్చే ఉన్నాయని చర్చ కూడా కొంత లేకపోలేదు ఈ కారణంగా బీసీ వారికి చెందినటువంటి గాజార్ల అశోక్ను అలాగే టీపీసీ నాయకత్వం ముందుకు తెరమీద తీసుకొస్తారని తెలుస్తుంది ఆయన కూడా బీసీ సామాజిక వర్గం కావడంతో ఆయనకు కూడా కొంత ఇచ్చే అవకాశాలు

ఆమెకి కొంత పౌరసత్వ సంబంధించినటువంటి ఇష్యూ కూడా తెర మీదకి వస్తున్నారని కూడా తెలుస్తుంది మరో ఎరబెల్ దయాకర్ రావును కూడా కొంత చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది ఎప్పటి నుంచో ఆయన కూడా టార్గెట్ చేస్తుంది సో ఆయన దిడైనటువంటి అభ్యర్థి గాజర్ల అశోక్ అవుతారని కూడా కొంత అంచనాకు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది సో ఈసారి పాలకొట్టు నుంచి అనుమాన జాన్సి రెడ్డి టికెట్ ఆశిస్తున్నప్పుడు కూడా కొంత ఆ గాజర్ లషాక్ అయితే కూడా బాగుంటుంది అనేది కూడా కొంత వినిపిస్తుంది ఆరేళ్ల పాటు దళ కమాండర్గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ఆ ప్రాంతాల్లో పరిచయాలు కూడా ఉందని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది దీంతో గాజర్ లషాక్ తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు వర్ధనపేట పాలకుర్తి జనగాం చేరియాల స్టేషన్ గన్పూర్ ప్రాంతాల్లో దళ కమాండర్గా కూడా పనిచేసినప్పటికి కూడా ఆయన కొంత పరిచయాలు ఉన్నాయని కూడా కొంత తెలుపుతారు దీని నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో దాదాపు అన్ని గ్రామాల ప్రజలతో కూడా కొంత ఆయన సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించినట్టు తెలుస్తుంది దీంతో ఖచ్చితంగా ఇవాళ పరకాల టికెట్ అలాగే పాలకుర్తి టికెట్ ఎవరికి ఓడిస్తుందని మాత్రం కొంత ఆశాభావంగా ఉత్కంఠ అయితే ఉంది సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్లో రిమైనింగ్ సీట్స్ మీద కొంత పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి ఫోకస్ చేసి కొంత ప్రభావితమైనటువంటి నేతలు అవతల వ్యక్తుల్ని ధీటుగా ఓడించగల గెలుపుకురాలు మాత్రమే మాత్రం టికెట్లు ఇచ్చే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్